మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాలానగర్ ప్రధాన రహదారిలో ఉన్న షాపూర్ నగర్ రైతు బజార్ దగ్గర ట్రాఫిక్ పై అవగాహన సదస్సుని ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రాఫిక్ పై ప్రమాదాల నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇక్కడికి రైతులు కూరగాయలను రోడ్డుపై అమ్మటం ద్వారా ప్రమాదాలు జరుగుతున్న కారణంగా వారికి అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ అవగాహన పట్ల తమ ప్రాణాలను కాపాడమే కాకుండా ఇతరులకు హాని కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జీడిమెట్ల ఏరియా, షాపూర్ నగర్ రైతు మార్కెట్. షాపూర్ నగర్ రైతు మార్కెట్ రైతులకు పక్క జిల్లాల నుంచి వచ్చేసి ఇక్కడ అమ్ముకొని వెళ్తుంటారు. ఇక్కడే ఉండేది రైతు మార్కెట్ ఉన్నది, వెనకాల ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న రైతులు వచ్చేసి ఇక్కడ వాళ్ళని కూరగాయలు పండ్లు అమ్ముకునడానికి వెనక పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకు కొంచెం ఇక్కడ కావాలంటే ప్లేస్ ఇచ్చేసినాము. వాళ్ళకి సిమెంట్ బ్లాకులు కూడా పెట్టాము, దాని వెనక అమ్ముకుంటే వచ్చే వాళ్ళు కొనేవాళ్ళు ఇక్కడ వీళ్ళకి ప్లేస్ పార్కింగ్ చేసి వాళ్ళు ఇక్కడ నిలబడి వాళ్ళు కొనుక్కొని ఈజీగా వెళ్ళడానికి. ప్రస్తుతం ఏమవుతున్నది అని అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు, రోడ్డు మీద పెట్టడం వల్ల పార్కింగ్ రోడ్డు మీద అవుతున్నది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా చూడాలని అంటే మరి వీళ్ళకు అవగాహన తీసుకురావడానికి ఈరోజు ముఖ్యంగా చెప్పేసినాము. వీళ్ళ మీద ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా చిన్నవాళ్ళు, పల్లెటూరు నుంచి రోజుకు కూరగాయలు అమ్ముకొని 400-500 అమ్ముకొని వెళ్ళేవాళ్ళు. వీళ్ళకు కేసులు పెట్టి ఇవన్నీ సతాయించడం మా యొక్క పద్ధతి కాదు. వీళ్ళకు మంచి మార్గంగా చెప్పేసేసి వాళ్ళకు మంచి ప్లేస్ కూడా చూపిస్తున్నాము. అయినా కూడా వీళ్ళు ఏది కత్తుకుంటూ పడి రోడ్డు మీదకి వచ్చేసి ఇతరులకు ఇబ్బంది కలిగి సెట్ చేస్తారు. ఇబ్బంది అట్లా చేసినట్లయితే వాళ్ళ మీద సిబిఐ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కేసులు పెట్టేసేసి వాళ్ళని నిరంతర ప్రక్రియనా లేకపోతే ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియనే.